ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జనరల్గా మన అందరిలో ఉన్న అపోహ ఏంటంటే ఇంగ్లీష్ రావటం అనే అనుకుంటాం. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అసలు యాక్చువల్గా ఏంటి? మరి అవతల వాళ్ళకి అర్థమవుతుందా? ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా? నేర్చుకోవడం ఎలా అంటే అవతల వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడటం ఎలా? మీరు కరెక్ట్గా చూస్తే మనుషులు జంతువులు అన్నింటిలో చూస్తే మనిషి ఒక్కడే ఈ కమ్యూనికేషన్ని పర్ఫెక్ట్గా చేయగలడు. హలో, నా పేరు జానక్ రామరాజు. ఈరోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకుందాం. లైఫ్లో అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ వస్తుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని మనం ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు, మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా అవన్నీ అనమాట. బట్ మనకి అది ఎందుకు కావాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది ఎవరు చెప్పరు. ఎలాగ అన్నది మనకి ఒక డౌట్ అన్నది ఎప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవడం ఎలా? ముందు దాని గురించి ఒక స్ట్రక్చర్ తెలుసుకుందాం. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కానీ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జనరల్గా మన అందరిలో ఉన్న అపోహ ఏంటంటే ఇంగ్లీష్ రావటం అనే అనుకుంటాం. ఇంగ్లీష్ అన్నది ఏంటి అని అంటే అది ఒక లాంగ్వేజ్. లాంగ్వేజ్ అన్నది ఎందుకు వాడతామంటే అది యూనివర్సల్గా అందరికీ అర్థమవుతుంది అని చెప్పి ఇంగ్లీష్ అంటారు తప్ప ఇంగ్లీష్ అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్లో వాడే ఒక వాహనం అంటే ఒక వెహికల్ లాగా ఇంగ్లీష్ని వాడతాం. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు ఎక్కువ కంట్రీస్కి కానీ ఎక్కువ మందితో మాట్లాడటానికి, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఆ అవకాశం కలుగుతుందని ఇంగ్లీష్ నేర్చుకోమంటారు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అసలు యాక్చువల్గా ఏంటి? మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం మాట్లాడే కానీ మనం ఎక్స్ప్రెస్ చేసే ఏదైనా ఒక విషయం కానీ అవతల వ్యక్తికి క్లియర్గా అర్థం కావటం అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఎలా అన్నది మనం తెలుసుకోవాలి. సో అది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం మాట్లాడుతున్నది అవతల వాళ్ళకి అర్థమవుతుందా, ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా, ఇవన్నీ తెలియాలి. సో ఇవన్నీ తెలియడం కోసమే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇందులో పార్ట్లుగా మనం విడగొట్టి చూస్తే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ థింగ్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం బాడీ లాంగ్వేజ్, మన యాక్షన్స్, మన స్మైల్గా మాట్లాడుతున్నామా, మనం కోపంగా మాట్లాడుతున్నామా. చూడండి, మనం అవతల వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి తెలిసిపోతూ ఉంటాయి. సో అలాగే మాటను బట్టి. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక పార్ట్. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి జనరల్గా లైఫ్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే, వచ్చినవే, కానీ మనం వాటిని దీన్ని ఇట్లా వాడాలి అన్నది మనకి తెలియకపోవటమే మన ప్రాబ్లం యాక్చువల్గా. సో ఆ తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మనం ఎలా అన్నది మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇంపాక్ట్లో కానీ ఎక్కడైనా మీరు చూసారంటే మనం ప్రతిదీ నేర్పించేది అదే, నేర్చుకోవడం ఎలా అంటే అవతల వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడటం ఎలా. సో మనం ఫాలో అవ్వాల్సిన సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. ఆ టెక్నిక్స్ ఏంటి అని అంటే మీరు మాట్లాడుకున్న టాపిక్ మీద మీకు ఫస్ట్ క్లారిటీ ఉందా, మీకు అర్థమైందా లేదా అనేది ముందు మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. అది మీకు అర్థమైనప్పుడు మాత్రమే మనం అవతల వాళ్ళకి అంత క్లారిటీగా చెప్పగలమని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కరెక్ట్గా చూస్తే మనుషులు జంతువులు అన్నింటిలో చూస్తే మనిషి ఒక్కడే ఈ కమ్యూనికేషన్ని పర్ఫెక్ట్గా చేయగలడు, కానీ మనం దాన్ని కూడా కన్ఫ్యూజన్లో ఎక్కువగా సరిగ్గా చేయలేకపోతున్నాం. సో మనం ఆ భాషని కానీ లేదా మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న టాపిక్ కానీ ఒక క్లారిటీ మనకి ఉందా అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి కూడా ఆ క్లారిటీ క్యారీ చేయగలం. ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఈ క్లారిటీని క్యారీ చేసామో సింపుల్గా మన కమ్యూనికేషన్స్లో ఫస్ట్ బ్యారియర్ అన్నమాట. ఇదే చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడే మనకి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఎక్స్ప్రెస్ చేసాం కానీ అవతల వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళ భాష ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. టాపిక్ మనకు ఒక క్లారిటీ ఉంది, అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి సరిపోతుందా అంటే కాదు. అవతల వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ యొక్క భాషా పరిణామం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం మాట్లాడటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా మనం తెలుసుకుని అవతల వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది జనరల్గా యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్లో అయినా ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ అంటే మనం పెద్ద పెద్ద ఇంగ్లీష్ అవసరం లేదు, సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పగలిగే ఇంగ్లీష్ అయినా కానీ ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుంది. అది సెకండ్ స్టెప్. సో మూడో స్టెప్ ఏంటి అని అంటే ఈ రెండు వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్ టైంలో మనం దాన్ని వాళ్ళకి చెప్పగలగటం వల్ల మనం కరెక్ట్ అయిన కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. మీరు చెప్పాలనుకున్న పాయింట్ని చాలా క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ మూడు స్టెప్స్ ఫాలో అయ్యి మీరు అందరూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్స్పర్ట్స్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.